10,000 లోపు ఇంటి పన్నులో 50% మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మున్సిపల్ కమిషనర్ వెల్లడి. జూలపల్లి మండలం కోనారావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభాన్ని అడ్డుకున్న రైతులు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ డిజిటల్ ఎక్స్రేను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. జూలపల్లిలో ఒంటరి నిరుపేద వృద్ధురాలి గృహ నిర్మాణానికి 5,000 ఆర్థిక సాయం చేసిన ఎంపీటీసీ. సన్నరకం వడ్లకు కనీస మద్దతు ధర అందించాలి అదనపు కలెక్టర్కు బీజేపీ వినతి. పెద్దపల్లిలో ఈ నెల 22 నుండి పెద్దపల్లి ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకుల వెల్లడి. రాఘవపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైన మొదలు కాని కొనుగోళ్లు రైతుల ఆందోళన. వెల్గటూరు మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్.